ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్. 2014 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిలో చాలామంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. చివరకు విజయం సాధించి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు కొందరు ఎమ్మెల్యేలు. ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే పెద్ద పనిగా పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. మరి ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, వారికి మంత్రి పదవులు ఇవ్వడం, కాంట్రాక్టులు పదవులు ఎరవేయడం అనేది గత 3.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉంటున్నాం. మొత్తం 23 మందిని పార్టీ ఫిరాయించేలా చేసింది అధికార పార్టీ. వారిలో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు. మరి ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి ఫిరాయింపుల ఎఫెక్ట్ బాగా తగిలిందని చెప్పవచ్చు. ఇక 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కదిరి సెగ్మెంట్ ఎవరికి ఇద్దామా అని పార్టీ తరఫున జగన్ ఆలోచించారు. ఆ సమయంలో కొత్తగా పార్టీలో ఉన్న అత్తార్ చాంద్ బాషాకి జగన్ సీట్ ఇచ్చారు. అయితే 2009 తెలుగుదేశం ఇక్కడ విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ కందికుంట వెంకట ప్రసాద్కు ఇచ్చారు చంద్రబాబు. అయితే 2014 ఎన్నికల్లో భాషకు జగన్ పార్టీ తోడు అవడంతో అక్కడ వైసీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఇక్కడ 1000 ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గట్టి పోటీ ఇచ్చారని భావించారు వైసీపీ నాయకులు. అనంతలో కదిరితో పాటు ఉరవకొండ నుంచి వై విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించారు. జిల్లాలో 14 సెగ్మెంట్లకు గాను 2 సెగ్మెంట్లు వైసీపీ విజయం సాధించింది. అయితే చాంద్ బాషా పార్టీ మారి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించారు. ముఖ్యంగా మైనారిటీ కోటాలో మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆయనకు కటాక్షం ఇవ్వలేదు. ఇక కదిరి వైసీపీ నుంచి ఎమ్మెల్యే బాషా తెలుగుదేశంలోకి వెళ్లడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ పివి సిద్ధారెడ్డిని వైకాపా ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇక్కడ తాను పార్టీ తరఫున నిలబెట్టిన బాషాను తనపై విశ్వసనీయతతో గెలిపించారు. ఇప్పుడు కొత్త వ్యక్తిని నిలబెడుతున్నా అని జగన్ ఆనాడు జిల్లా నాయకులు కేడర్కు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో గుంతకల్ల నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్రకు జనం నీరాజనాలు పలికారు. జగన్ జనప్రభంజనంలో ముందుకు వెళ్లారు. మరి ముఖ్యంగా కదిరిలో జగన్కు వచ్చిన అశేష జనవాహినిని చూసి జగన్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదంతా జగన్ను చూసేందుకు వచ్చిన జనసంద్రం కాదు, ఫిరాయింపు ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతపైనే వచ్చారు అని అంటున్నారు నాయకులు. మరి ముఖ్యంగా జగన్ ఇక్కడ ఇచ్చిన స్పీచ్ కూడా కదిరి ప్రజలను కదిలించింది. చంద్రబాబు మాత్రం జగన్ ప్రభంజనం చూసి అవాక్కయ్యారట. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా కందికుంట వెంకట ప్రసాద్కు ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ జనసంద్రం చూస్తూ ఉంటే కదిరిలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్ భాషకిస్తే డిపాజిట్ కూడా రాదని అంటున్నారు అక్కడ ప్రజలు, తెలుగుదేశం నాయకులు.